శాఖ మంత్రి నారా లోకేష్ తూర్పుగోదావరి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. కాకినాడ రూరల్, పెద్దాపురం, పత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లో లోకేష్ పర్యటిస్తారు. ఈ పర్యటన లోకేష్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రతిపాడులో జన్మభూమి కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక మంత్రి లోకేష్ జిల్లా పర్యటనకు సంబంధించి ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ లైవ్లో అందిస్తారు. థ్యాంక్ యూ శివ. తూర్పుగోదావరి జిల్లాలో బీజేపీ శాఖ మంత్రి లోకేష్ అయితే మాత్రం 4 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన అయితే మాత్రం నిర్వహిస్తారు. ప్రస్తుతానికైతే మాత్రం మనం గండేపల్లి మండలం నాయకంపల్లి గ్రామంలో అయితే మాత్రం ఉన్నాం. మనతో పాటు జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు సుడిగాలి పర్యటన అంటే లోకేష్ గారి పర్యటన సందర్భంగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొన్నారు? ఇక్కడ ఈరోజు జన్మభూమి జరుగుతున్నటువంటి సందర్భంలో లోకేష్ గారు తూర్పుగోదావరి జిల్లా రావడం జరిగింది. ఆ సందర్భంగానే పండూరులో సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ ఒకటి ప్రారంభోత్సవం చేయడం, అక్కడి నుంచి పెద్దాపురం నియోజకవర్గంలో ఈ ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాన్ని దాన్ని పర్యవేక్షించడం, నెక్స్ట్ ఓ ప్రైవేట్ ఫంక్షన్ ఏదైతే అపర్ణ టైల్స్ ఫ్యాక్టరీ ఓపెనింగు, దాని తర్వాత జన్మభూమి కార్యక్రమం కేనాయకంపల్లిలో ఇక్కడ జన్మభూమి కార్యక్రమంలో పాల్గొవడం. జన్మభూమి కార్యక్రమంలో పాల్గొవడమే కాకుండా ఎప్పటి నుంచో చిరకాలంగా ఈ గ్రామానికి పరిసర ప్రాంతాలకి ఒక లింక్ రోడ్డుగా మిగిలిపోయినటువంటి ఏడీబీ రోడ్ టు కనెక్టివిటీ ఎన్హెచ్ కనెక్టివిటీ ఇవ్వాల్సినటువంటి రోడ్డు 2,80,00,000 రూపాయలతోటి ఇవాళ శంకుస్థాపన చేయడం, అది కాకుండా గండేపల్లి మండలానికి సంబంధించినటువంటి సిపిడబ్ల్యూ స్కీమ్ ప్రారంభోత్సవం చేయడం, ఇక్కడ అలాగే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం, ఈ కార్యక్రమాలు లోకేష్ గారు చేయడం జరుగుతుంది. ఇక్కడి నుంచి లంచ్ అయిన తర్వాత ప్రతిపాడు నియోజకవర్గం భారీ బహిరంగ సభ జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఇది యువనాయకుడిగా లోకేష్ సుడిగాలి పర్యటన చేయడం పెద్ద సమస్య ఏం కాదు కదా. ఆయనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను ఇవాళ రాష్ట్రానికి సేవ చేయడానికి ఉద్యుక్తమై వచ్చినటువంటి కార్యక్రమం కాబట్టి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలతో మమేక్యం అవుతూ ప్రజా సమస్యల పరిష్కారం వైపు పరుగులు తీస్తూ కష్టపడి పనిచేస్తున్నటువంటి లోకేష్ ఇవాళ మా పార్టీకి ఒక బలమైనటువంటి శక్తిగా ఎదిగేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పుడు యువతలో అంటే ఈ పర్యటన ఆధారంగా తూర్పుగోదావరి జిల్లా యువతలో ఏ ఉత్సాహం ఏ విధంగా ఉండదంట? మీ ఎదురుగుండా కనిపిస్తున్నటువంటి యువత తార్కాణం దానికి. ఎందుకంటే యువనాయకుడిగా యువత ఈనాడు లోకేష్ నాయకత్వాన్ని మనసా వాచా కోరుకుంటున్నటువంటి సందర్భం ఉంది. మరి ఒక పక్క అందులో కూడా యువతకు ఉపయోగపడేటటువంటి ఇవాళ ఐటీ రంగం కూడా ఆయన చేతిలోనే ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి యువత అంతా కూడా చాలా విరివిగా రాష్ట్రంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే యువత బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే రకంగా తూర్పుగోదావరి జిల్లాలో కూడా పట్టేటటువంటి అవకాశం ఉంది, పడతారు కూడా. ఒక సీనియర్ నాయకులుగా అంటే జన్మభూమి మన ఊరు కార్యక్రమం క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉందంటారు? గతంలో జరిగినటువంటి జన్మభూమి కార్యక్రమాల మీద ఈ 4 విడతల జన్మభూమి కార్యక్రమాలు 5 విడత జన్మభూమి కార్యక్రమం చూసుకుంటే ఒక పరిణితితోటి ప్రజలు ఈ జన్మభూమి కార్యక్రమంలోకి హాజరవడం జరుగుతుంది. వాళ్ళ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది జరుగుతుంది. ఈ జన్మభూమి కార్యక్రమం వల్ల ఉపయోగం ఏంటన్నది పూర్తిగా ఇందాక నేను మా అన్నట్టుగా పరిణితి చెంది ప్రజలు వస్తున్నటువంటి సందర్భంలో ఇది రాష్ట్రాభివృద్ధికి గ్రామాల అభివృద్ధికి సంక్షేమాన్ని పరిరక్షించుకోవడానికి అన్ని రకాలుగానే కూడా ఉపయోగపడేటటువంటి జన్మభూమిగా ఇవాళ జరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మీ నియోజకవర్గంలో మరుగుదొడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది? మా నియోజకవర్గంలో మరుగుదొడ్ల గురించి చూసుకున్నట్టయితే యావరేజ్ని 85% దాకా కూడా కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంక 15% కంప్లీట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందండి మొత్తం నియోజకవర్గంలో చూసుకుంటే. ఆ 15% కూడా తొందరలోనే పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఈ నియోజకవర్గాన్ని ఓడిఎఫ్ నియోజకవర్గంగా కూడా ప్రకటించుకోవడానికి అవకాశం ఉంది ఈ సీజన్ కంప్లీట్ అవుతులోకి.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి అయితే మాత్రం లోకేష్ గారి పర్యటన అయితే ప్రారంభం కానుంది మరి కాసేపులో. ప్రస్తుతానికి అయితే మాత్రం మనం గండేపల్లి మండలం నాయకంపల్లి గ్రామంలో అయితే మాత్రం ఉన్నాం. ఈ గ్రామంలోకి సంబంధించి అంటే ఈ లోకేష్ సుడిగాలి పర్యటన అయితే మాత్రం యూత్లో అంటే యువతలో కొత్త ఉత్సాహాన్ని అయితే మాత్రం కల్పిస్తుందని చెప్పి అయితే మాత్రం జగ్గమేట నియోజకవర్గం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు